ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. ఈరోజు మనము 2023 జూలై మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకుంటున్నాము. ఇందులో అంతర్భాగంగా ముందు గోచారం తీసుకున్నట్లయితే గ్రహస్థితి ఏ గ్రహం ఏ రాశిలో ఉంది అనేది తీసుకున్నట్లయితే ఈ జూలై మాసం మొత్తం కూడాను బృహస్పతి రాహు గురుచండాల యోగంతో మేషరాశి సంచారం, అలాగే ఇక మిథున రాశిలోకి వచ్చేసరికి మనకు రవి బుధులు ఇద్దరు కలిసి ఉన్నారు. ఈ బుధుడు వచ్చేసి 8వ తేదీ మిథునం వదిలి కర్కాటక సంచారం చేస్తారు. 8 నుండి 24 వరకు కర్కాటకంలో ఉండి 24న సింహ సంచారం చేయనున్నారు. రవి భగవానుడు జూలై 17వ తేదీ ఈయన మిథునం విడి కర్కాటక సంచారం చేయనున్నారు. ఇకపోతే శుక్రాచార్యుల వారు ఈ యొక్క జూలై 6వ తేదీ కర్కాటక రాశి బదిలి సింహ సంచారం చేయనున్నారు. అలాగే ఆల్రెడీ మనకు ఇక్కడ సింహ సంచారంలోకి కుజ భగవానుడు వచ్చేసి ఈ యొక్క జూలై మాసం అంతా ఇక్కడే ఉండనున్నారు. ఇకపోతే మనకు తీసుకున్నట్లయితే ఈ యొక్క శని భగవంతుడు కుంభ సంచారము, అలాగే కేతు వచ్చేసి చక్కగా నిన్న తులారాశి సంచారం చేస్తున్నారు. చంద్ర భగవానుడు రోజుకో నక్షత్రం చొప్పున 2.5 రోజుకో రాశి చొప్పున ఈ మాసం మొత్తం కూడాను 12 రాశులు చుట్టబెడతారు. అలాగే ఈయన విశేషించి చంద్ర భగవానుడు ఈరోజు మనకు జాతకం చెప్పే టయానికి అనగ గోచారం చెప్పే సమయానికి ఈ యొక్క 1వ తేదీ జూలై నాటికి ఈయన వృశ్చిక సంచారం చేస్తున్నారు. ఈ 12 రాశులు 9 గ్రహాలు ఈ స్థితిలో ఉన్నాయి. పోతే మీనరాశిని తీసుకున్నట్లయితే మీకు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 కలిపి మనకు ఈ యొక్క మీనలగ్నం మీనరాశి కిందకి వర్తిస్తుంది. మీనలగ్నం మీనరాశి వారికి మీ రాశి అధిపతి దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు ద్వితీయంలో ఉన్నారు. గురు చండాల యోగంతో కలిసి రాహువు మీకు సప్తమాధిపతి. ఇలా ఉండడం జీవిత భాగస్వామికి మీకు మధ్య మధ్యలో గొడవలు, మీకు ఇదివరకటి కంటే ఇప్పుడు కొంత గొంతు కొత్తగా ఉంటుంది, ఏదో వాదించడం, కొద్దిగా గట్టిగా కోపానికి గురవ్వటం. సొసైటీలో కొంతమందిని పోగొట్టుకుంటారు మీరు. సో బంధువర్గం కావచ్చు, మిత్రవర్గం కావచ్చు, జాబ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నవారు కావచ్చు, ఎవరితోనైనా డీలింగ్స్ మీకు కొంచెం రఫ్గా ఉంటాయి ఈ పీరియడ్లో. దాంతో కొంతమంది మిమ్మల్ని వదులుకునే స్థితికి వెళతారు. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే మీకు చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు 8 వరకు మీకు కోణంలో ఉంటారు. ఇక్కడ 4వ ఇంట్లో ఉంటారు, కన్యారాశిలో ఉంటారు, రవితో కలిసి బుధాదిత్య యోగానికి గురవుతూ తర్వాత ఈయన 8 నుండి చక్కగాను 24 వరకు కూడా కర్కాటక సంచారం చేస్తారు. 24 నుంచి కుజింతో కలిసి సింహరాశి సంచారం చేస్తారు మాసాంతం వరకు కూడా. ఈయన మీకు చక్కగా చతుర్థంలో ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు అవి ఏవేవి, భూ సంబంధమైన క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్, అలాగే వివాహ ప్రయత్నాలు, అలాగే సంతాన ప్రయత్నాలు, అలాగే ఏదైనా ఇంటిని కొనాలన్నా నిర్మించుకోవాలనుకుంటున్న ఇటువంటి ఫలితాలలో కొంత మధ్యమ ఫలితాలను ఇస్తూ వచ్చారు. అలాగే టెలిమీడియా రంగాలలో ఉన్నవారికి, జర్నలిజం ఫీల్డ్లో ఉన్నవారికి, రచయితలకి, కళాకారులకి, వీరందరికీ కూడాను శాస్త్ర పరిజ్ఞానంలో ఉన్నవారికి, అందులో సబ్జెక్ట్ కోసం చదివే వారికి, అన్వేషించే వారికి, నూతన పాయింట్స్ కోసం వీరందరికీ కూడా మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. ఇకపోతే 6లో బుధుడు యోగించాలని తీసుకున్నట్లయితే ఇక్కడ కుజునితో గ్రహయుద్ధానికి లోనవుతున్నారు. మీ ద్వితీయాధిపతి మీకు ఈ యొక్క కోణాధిపతి అయినటువంటి బుధునితో గ్రహయుద్ధానికి లోనవుతున్నారు కాబట్టి ఇక్కడ పెద్దగా ఆయన ఫలితాన్ని ఇవ్వలేరు. మీకు 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడాను ఫలితాన్ని ఇవ్వలేరు. చివరికి శత్రురుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ బయటపడతారే కానీ అది కొంచెం అలజడితోనే బయటపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు దాయదులతో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఏమైనా ప్లాన్ చేసుకుంటే అవి కూడా వెనకబడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మంత్ర సాధన ఇలాంటివి కూడా కొంత ఇబ్బంది, ఎందుకనగా అష్టమంలో కేతువు ఉన్నాడు కాబట్టి భక్తి మార్గానికి కారకూడైనటువంటి కేతువు అష్టమంలో ఉండడం కొంత వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇకపోతే మీకు విశేషించి 6వ ఇంటిపోతే అయినటువంటి ఈ యొక్క రవి భగవానుడు చతుర్థంలో మీకు 17 వరకు ఉండడం కొంత బ్యాంకింగ్ రంగంతో వారితోనూ కొంత ఇబ్బంది, మీ డీలింగ్స్ బ్యాంకుతో బాగుండకపోవడంతోనూ, అలాగే కొంత కుజునితో కలిసి ఉండడం అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో మీకు మధ్య మధ్యలో
కొంత ప్రాబ్లమ్స్ మదర్ తోనో కుటుంబంలో ప్రాబ్లమ్స్ లేదా మిసెస్ తోనో లేదా హస్బెండ్ తోనో ఇలా సామాజిక పరమైనటువంటి వ్యక్తులతోనో ఏదో ఒక రకమైనటువంటి అలజడి అలసట ప్రయాస అనేది మీకు ఎదురవుతూ ఉంటుంది మీకు ఈ యొక్క సిబ్లింగ్స్ తో కూడా ప్రాబ్లమ్స్ హై లెవెల్లో సాగుతూ ఉంటాయి చిన్న చిన్న విషయాలకే పట్టింపులు పెద్దలు పిల్లలకి చెప్పాలన్న స్థాయిని మర్చిపోతారు మీరు ఆ స్థాయిని తగ్గించుకొని మరీ పోట్లాడుకోవడం గొడవలు పేరెంట్స్ కొంత ఇబ్బంది పడే పీరియడ్ అన్నమాట ఎస్పెషల్లీ మదర్ కొంత అలసటకు లోనవుతారు ఏంటి సమస్యలు అన్నారు కాబట్టి ఏదన్నా సూక్ష్మంగా నిజాయితీగా దైవ సహకారంతో పూజలు పునస్కారాలు చేసుకుంటూ అమ్మో ఆ యొక్క ఏళ్నాటి శని ప్రభావం పూర్తిగా ఉంది కాబట్టి ఈ మీనరాశి మీనలగ్నం వారికి శనికి జపహోమ తపాదులు చేసుకుంటూ ఇలాంటి ప్రయత్నాలు చేసుకుంటూ జీవితాన్ని సాఫీగా నడపగలడానికి దైవ అనుగ్రహానికి లోనైనట్లయితే చక్కని జీవితం లభిస్తుంది గోచారం అనేది మీ పైన 30-40% పనిచేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ దశ గ్రహస్థితులను అనుసరించి మీకు చక్కని సలహాలు ఇవ్వడం జరుగుతుంది మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వర్ణ ముద్ర చిచ్చుకలమేలను బొటనవేలతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ తిరువనాకుల ఈశ్వరాయన మహాన 5 నిమిషాలు శ్వాసమే దృష్టి పెట్టగలరు ఇప్పుడు నేను చెప్పే ముద్రలన్నీ కూడాను ఏ రాశికి ఎలాంటి ముద్ర పంచతత్వాలతో కూడుకున్నటువంటి శైవక్షేత్రాలు ఉన్నాయి మనకు కేదార్నాథ్ అలాగే ఇక్కడ తిరువనామలై తిరువలాకులై రామేశ్వరము కాళహస్తి ఇవన్నీ పంచభూతాత్మకమైనటువంటి తత్వాలతో కూడుకున్నటువంటి అలాగే చిదంబరం ఇవన్నీ ఈ శైవక్షేత్రాలు ఇలా ఉన్నాయి వీటిని దర్శించటము వీటి నామస్మరణ చేసుకోవడం మనం గ్రహాలకి కాకుండా రాసులకి ఒక్కొక్క రాశి ఒక్కొక్క తత్వంతో కూడుకొని ఉంటుంది ఆ తత్వాన్ని అనుసరించి ఆ తత్వానికి కారకమైనటువంటి శైవక్షేత్రాన్ని నామస్మరణ చేసుకున్నట్లయితే ఆ తత్వంలో ఉన్నటువంటి దోష నివృత్తి జరుగుతుంది అందుకని ఈ తత్వానికి సంబంధించిన ముద్రలు యోగ ముద్రలు అలాగే దానికి సంబంధించినటువంటి దైవనామస్మరణ అందిపడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే టోటల్ ఇప్పుడు ఇచ్చే ముద్ర మారిపోతుంది వేరే ముద్ర వస్తుంది మీ లగ్నం దశలు గ్రహస్థితులను అనుసరించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించగలరు శుభం ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి